ఛానల్ ఈరోజు మనం ఫ్యాక్టరీస్ యాక్ట్ గురించి తెలుసుకుందామండి. ఓకే, ఫ్యాక్టరీస్ యాక్ట్. ఫ్యాక్టరీస్ యాక్ట్ మనకి 1948 లో మనకి అప్రూవ్ అయింది. అంటే 1948 లో మనకి అప్రూవ్ అయిన తర్వాత మనకి అది ఒక పాస్ చేయడానికి, అంటే మనకి ఇండియాలో రావడానికి మాత్రం కమ్ ఇంటూ ఫోర్స్, ఎంతో ఫోర్స్ తర్వాత, అంటే చాలా గొడవలైన ఈ ఫ్యాక్టరీస్ యాక్ట్ వద్దు అని చెప్పేసి పార్లమెంట్ లో అయిన తర్వాత మనకి ఇండియాలో 1449 లో మనకి వచ్చిందండి. అది ఫస్ట్ టైం అప్లికబుల్ అయింది, హోల్ ఆఫ్ ఇండియా అప్లికబుల్ అయింది. ఫస్ట్ ఫస్ట్ లో మనకి ఇండియాలో మొత్తం మీద ఫస్ట్ కాశ్మీర్ లో అప్లికబుల్ అయిందండి. ఓకే, దీన్ని అప్లికబుల్ చేసింది మనకు కూడా మనకి స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్. ఎనీ డెసిషన్ అయినా తీసుకోవచ్చు, స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ మనకి ఈ యొక్క ఫ్యాక్టరీస్ యాక్ట్ అనేది అప్రూవ్ చేసింది. ఓకే, నెక్స్ట్ వన్, అసలు ఈ ఫ్యాక్టరీస్ యాక్ట్ కూడా మనకి కాన్స్టిట్యూషన్ లో భాగమే అనమాట. కాన్స్టిట్యూషన్ లో థర్డ్ కాన్స్టిట్యూషన్ లో ఎంటరీ నెంబర్ లో మనకి, అంటే ఎంటరీ నెంబర్ 36 ఉంటుంది, దాంట్లో ఫ్యాక్టరీస్ యాక్ట్ కూడా ఒక భాగమే అనమాట. చూడండి, అప్లికబుల్ అప్లికబుల్ ఎప్పుడైంది ఈ ఫ్యాక్టరీస్ యాక్ట్ అని అంటే హోల్ ఆఫ్ ఇండియా మనకి అప్లికబుల్ అయ్యింది, కానీ ఫస్ట్ వచ్చింది మాత్రం కాశ్మీర్ లో మనకి వచ్చింది అనమాట. నెక్స్ట్ వన్, ఫ్యాక్టరీస్ మీన్స్ అసలు ఫ్యాక్టరీ అంటే ఏంటి అని అంటే 10 మంది లేదంటే అంతకంటే ఎక్కువ మంది విత్ ఎయిడెడ్, 10 మెంబర్స్, అంటే మెంబర్స్ ఎక్కడైతే లిమిటెడ్ గా ఉంటారో అక్కడ ఎలక్ట్రిసిటీ, అంటే విత్ ఎయిడ్ ఆఫ్ పవర్, అంటే ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రిసిటీతో పాటు ఎయిడెడ్ అంటాం కదా గవర్నమెంట్ వాళ్ళ దాంట్లో, అయితే మనకి తక్కువ మంది అంటే 10 మెంబర్స్ ఉంటారు ఫ్యాక్టరీలో. అలా కాకుండా మనకి 20 మెంబర్స్ అయినా ఉండొచ్చు ఫ్యాక్టరీలో, 20 ఆర్ మోర్, ఎంతమంది అయినా ఉండొచ్చు అక్కడ ఉండేవాళ్ళు బట్టి. అంటే ఎలక్ట్రిసిటీ పవర్ అనేది అన్ఎయిడెడ్గా ఉన్నప్పుడు మాత్రమే వస్తుందన్నమాట. వితౌట్ ఎయిడెడ్ ఆఫ్ పవర్ అండి, అంటే ఎలక్ట్రిసిటీ పవర్తో పనిచేసేటప్పుడు అక్కడ జనాభా, అంటే మెంబర్స్, ఫ్యాక్టరీ కార్మికులు అనేవాళ్ళు తక్కువగా ఉంటారు. ఎక్కడైతే పవర్ అనేది లేదో, పవర్ లేకపోతే అక్కడ కార్మికులు అనేవాళ్ళు ఎక్కువగా కావాల్సి వస్తారు. అదే పవర్ కనుక ఉంటే అని అంటే మిషన్స్ ఉంటాయండి, మిషన్స్ ద్వారా కార్మికులతో పని లేకుండానే ఎక్కువగా మనకి పవర్తోనే, అంటే టెక్నాలజీతోనే మనకి రన్ అయిపోతాయి అనమాట. సో అలాంటి వాటి దగ్గర మెంబర్స్ అనేవాళ్ళు తక్కువ మంది ఉంటారంట, వర్కర్లు. ఎక్కడైతే అంటే ఎక్కడైతే ఎలక్ట్రిసిటీ అంటే ఎక్కువ టెక్నాలజీ అనేది మిషన్స్ ఫ్యాక్టరీలో ఎక్కువ ఉంటాయి కదా, అలాంటి లేని చాట మిషన్లు లేనప్పుడు మా పనివాళ్ళు కావాల్సి వస్తుంది కదా, వస్తారు కదా వర్కర్స్లో. సో అలాంటప్పుడు మనకి ఎక్కువ మంది ఉండాలంట, అది ఫ్యాక్టరీ యొక్క మీనింగ్. అర్థమైందండి? అంటే మిషన్స్ ఎక్కడైతే మనకి ఉంటాయో అక్కడ ఈ యొక్క కార్మికుల సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది, ఎందుకంటే పని మొత్తం మిషన్స్ చేసేస్తాయి కాబట్టి ఆ ఫ్యాక్టరీలో కార్మికుల సంఖ్య తక్కువగా ఉంటుంది. ఎక్కడైతే మిషన్స్ అనేవి లేవో అక్కడ పనివాళ్లే చేయాలి కాబట్టి, అంటే వర్కర్సే చేయాలి కాబట్టి మొత్తం పనంతా కార్మికులే చేయాల్సి వస్తుంది. అలాంటి చాట మనకి 20 మెంబర్ ఆఫ్ ఉంటారు చాలా మంది. ఓకే, నెక్స్ట్ వన్, నాట్ ఫ్యాక్టరీ అంటే ఫ్యాక్టరీలో ఇంక్లూడ్ అవ్వనివి ఏవి అని అంటే మైన్స్, గనులు అంటాం కదా అవి, మొబైల్ యూనిట్స్ అంటే ఫోన్స్ దగ్గర కానీ ఫోన్లు తయారు చేయడం కాడి నుంచి అమ్మే వరకు ఎక్కడైనా సరే అది దాన్ని తీసుకోవచ్చు. నెక్స్ట్, ఆర్మీ ఫోర్స్డ్, ఆర్మీ తెలుసు కదండి, ఆర్మీలో కానివ్వండి, అలాగే రైల్వేలో, రైల్వే రన్నింగ్ షెడ్లో కావచ్చు, లేదంటే హోటల్స్లో కానీ రెస్టారెంట్స్ కానీ, ఇవన్నీ మనకి ఎక్కడైనా సరే ఈటింగ్ ప్లేసెస్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా ఫ్యాక్టరీ కిందకి రావు. ఓకే, నెక్స్ట్ వన్, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి, ఇది అడుగుతారు అడల్ట్, అలాగే మనకి ఆ ఏజెస్. అడల్ట్ అంటే మనకి కంప్లీటెడ్ 18 ఇయర్స్ కంప్లీట్ అయితే వాళ్ళని అడల్ట్స్ అంటారు. ఓకే, నెక్స్ట్ వన్, అడల్సెన్స్, అడల్సెన్స్ అంటే మనకి కంప్లీటెడ్ 15 ఇయర్స్ బట్ నాట్ 18 ఇయర్స్, 15 ఇయర్స్ కంప్లీట్ అయి ఉండాలి, 18 సంవత్సరాలు ఉండవు అనమాట, అలాంటి వాళ్ళని మనం అడల్సెన్స్ అంటాం. నెక్స్ట్ వన్, చిల్డ్రన్, చైల్డ్ అంటే ఇక్కడ మనకి నాట్ కంప్లీటెడ్ 15 ఇయర్స్, 15 ఇయర్స్ కూడా రాని వాళ్ళని మనకి ఏమని చెప్తామండి, చిల్డ్రన్ అని చెప్పి చెప్తారు. యంగ్ అంటే మనకి ఇక్కడ చిల్డ్రన్ వస్తారు, అలాగే అడల్సన్స్ వస్తారు, అంటే 15 ఏళ్ళు నిండని వాళ్ళు, అలాగే 15 ఏళ్ళు కంప్లీట్ అయ్యి 18 రాని వాళ్ళు, వీళ్ళందరినీ మనం యంగ్ అని అంటాం. అంటే 18 ఏళ్ళు నిండితేనే కదా మనకి పెద్దవాళ్ళు అయినట్టు, అంటే ఓటు హక్కు రావటం కానీ ఏదైనా సరే. ఓకే,
హజార్డస్ ప్రాసెస్. ఈ హజార్డస్ ప్రాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఈ ఫ్యాక్టరీస్ యాక్ట్ లో. ఏంటి అని అంటే హజార్డస్ ప్రాసెస్ లో మనకి స్పెషల్ కేర్ అనేది తీసుకుంటారు కార్మికుల మీద కానీ అక్కడ పనిచేసే వర్కర్స్ కానీ ఇలాంటి వాళ్ళకి స్పెషల్ కేర్ తీసుకోవడం ఉంటుంది. అది మనకి షెడ్యూల్డ్ 1లో మనకి అప్లికబుల్ అయింది. ఓకేనా, నెక్స్ట్ వన్ చూద్దాం. ఓకే నెక్స్ట్ వన్, నెక్స్ట్ వన్ వచ్చేసరికి మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ అనమాట. అంటే ఫ్యాక్టరీస్ యాక్ట్ లో మనకి మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ అంటే ఏంటో చూద్దాము. మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ అంటే మేకింగ్, వర్కింగ్, క్లీనింగ్, పంపింగ్, బుక్ బైండింగ్, కోల్డ్ స్టోరేజెస్ అండ్ కన్స్ట్రక్షన్, ఇవన్నీ కూడా మనకి మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ అనమాట. అంటే తయారు చేయటం అనమాట. అంటే ఎక్కడి నుంచి ఆ వర్క్ అనేది ఎప్పుడైతే రా మెటీరియల్ దగ్గర నుంచి, అంటే రా మెటీరియల్ మీన్స్ ఇక్కడ ఏంటండి, రా మెటీరియల్ అంటే ఏంటండి, ఇక్కడ రా మెటీరియల్ మీన్స్ ముడి సరుకు అని అంటాం కదా. అంటే వస్తువు తయారు చేయక ముందు నుంచి ఆ వస్తువు ప్రాసెసింగ్ అయ్యే వరకు కూడా మనకి ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది అనమాట. ఓకే నెక్స్ట్ వన్, పవర్ ఆఫ్ ఇన్స్పెక్టర్స్. పవర్ ఆఫ్ ఇన్స్పెక్టర్స్ అంటే ఆ యొక్క ఇన్స్పెక్టర్ దానికి ప్రధానమైనటువంటి ఎవరైతే ఉంటారో, ఇన్స్పెక్ట్ చేయటానికి వస్తారో వాళ్ళు చేసే విధులు. ఈ ఫ్యాక్టరీస్ యాక్ట్ లో మనకి వాళ్ళు చేసే విధులు ఏంటండి, ఎంటర్ అవ్వటము, అలాగే సైన్ ఎనీథింగ్, కాపీ డాక్యుమెంట్, ఎగ్జామిన్ అండ్ మెజర్మెంట్స్, ఇవన్నీ టెస్ట్లు అనమాట. అంటే వాళ్ళు ఏం చేస్తారండి, పవర్ ఆఫ్ ఇన్స్పెక్టర్ యొక్క పవర్స్ ఉంటాయి. అంటే సడన్ గా వచ్చి చెక్ చేయగల పవర్స్ అన్ని మనకి ఇక్కడ ఉంటాయి అనమాట వాళ్ళకి. నెక్స్ట్ వన్, ఇన్స్పెక్టర్ అని అన్నాం కదా, అసలు ఇన్స్పెక్టర్ అంటే ఎవరు? ఇన్స్పెక్టర్ అనే వాళ్ళు అపాయింట్ ద స్టేట్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ద్వారా అపాయింట్మెంట్ అయ్యి వచ్చి ఉన్నవాళ్ళు. నెక్స్ట్ వన్, పవర్ త్రో స్టేట్ అంటే స్టేట్ ఏ రాష్ట్రం అయితే ఉందో ఆ రాష్ట్రము అతనికి ఇచ్చిన పవర్ అనమాట. ఎవరైతే ఇన్స్పెక్ట్ చేయడానికి వస్తారో వాళ్ళు స్టేట్ గవర్నమెంట్ ద్వారా నియమితులు అవుతారు. అలాగే మనకి స్టేట్ గవర్నమెంట్ పవర్స్ కూడా ఫుల్ గా వాళ్ళకి ఇస్తుంది. నెక్స్ట్ వన్, డిస్ట్రిక్ట్ మేనేజర్స్. డిస్ట్రిక్ట్ మేనేజర్స్ అంటే ఇన్స్పెక్టర్స్ గా ఉన్న వాళ్ళు వాళ్ళ యొక్క డిస్ట్రిక్ట్ లెవెల్ వైజ్ గా స్టేట్ లో వాళ్ళ డిస్ట్రిక్ట్ లో మనకి ఇన్స్పెక్ట్ చేస్తారనమాట. డిస్ట్రిక్ట్ మేనేజర్స్ ఏం చేస్తారండి, ఇన్స్పెక్ట్ ఆఫ్ హిజ్ స్టేట్స్, వాళ్ళ యొక్క లోకల్లో ఉన్నటువంటి అతని యొక్క స్టేట్స్ ని వాళ్ళు ఏం చేస్తారండి, రాష్ట్రాలని ఇన్స్పెక్ట్ చేస్తారు. ఇన్స్పెక్ట్ చేయటం అంటే చెప్పాం కదా మనకి మొత్తం అంతా అనమాట, ఎంటర్ కానివ్వండి, సైన్ కానివ్వండి, దాని యొక్క మెజర్మెంట్ అది ఎంత ఉంది, ఏంటి ఫ్యాక్టరీ వర్కింగ్ అనేది సరిగ్గా జరుగుతుందా, ప్రతి ఒక్కళ్ళు ఒక వర్క్లో మనకి ఇండియాలో కాన్స్టిట్యూషనల్ రైట్ ప్రకారం మనకి ప్రతి ఒక్కళ్ళకి ఇన్స్పెక్ట్ చేసే అధికారం ఉంటుందండి. ఫుడ్ ఉంది, ఇప్పుడు ఫుడ్ అనేది అది నాణ్యతగా ఉందా లేదంటే అసలు పాడైపోయింది అమ్ముతున్నారా ఏంటని ఫుడ్ ఇన్స్పెక్టర్లు వచ్చి చెక్ చేస్తారు. హైదరాబాద్లో కొన్ని కొన్ని ఫేమస్ రెస్టారెంట్స్ అన్ని కూడా కొనుక్కొని వాళ్ళు నాణ్యం లేనిది అమ్ముతున్నారు అని చెప్పి సీజ్ చేయడం కూడా జరిగింది కదా మొన్న మధ్య. సో అలాంటి ఇన్స్పెక్టర్స్ అనమాట, ఏదైనా వాళ్ళకి చేసే రైట్ ఉంటుంది. ఓకే నెక్స్ట్ వన్ చూద్దాము. ఈ 4 చాలా ఇంపార్టెంట్ అండి మనకి ఈ యాక్ట్లోకి వచ్చేసరికి. ఈ 4 కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అవేంటో చూద్దాము. వర్కర్ ఈజ్ ఎంప్లాయిడ్ ఫర్ రెమ్యూనరేషన్. వర్కర్, ఈ ఫ్యాక్టరీలో పనిచేసే వర్కర్ అయితే ఎవరైతే ఉన్నారో అతను ఎంప్లాయీ అయితేనే అతనికి రెమ్యూనరేషన్ అనేది వస్తుందంట, లేకపోతే రాదు. ఆర్ నాట్ అంటే రాకపోతే రాదు. ఓకే నెక్స్ట్ వన్, డ్యూటీ ఆఫ్ ఆక్యుపైడ్ టు ఎన్ష్యూర్ ప్రొవిజన్స్, అంటే అతనికి ఉన్న అధికారాలను బట్టి అతను సక్రమంగా విధులు నిర్వహించుకోవాలి. ఓకే నెక్స్ట్ వన్, ఇన్స్పెక్టర్ ఆర్ సబ్ ఇన్స్పెక్టర్ ఆర్ పబ్లిక్ సర్వెంట్స్. పబ్లిక్ సర్వెంట్స్ అంటే మనకి సేవ చేయాలండి. ఇన్స్పెక్టర్ అని నాకు బాగా పవర్ ఉందని అనుకోకుండా వాళ్ళు పబ్లిక్ సర్వెంట్ అంటే పబ్లిక్ యొక్క మంచి చేయటము, పబ్లిక్ సేవ చేయటం అనేది వాళ్ళ యొక్క డ్యూటీ. నెక్స్ట్ వన్, టు క్లోజ్ డౌన్ ఫ్యాక్టరీ 2 మంత్స్ నోటీస్ టు అథారిటీస్. ఎప్పుడైనా సరే ఫ్యాక్టరీ కనుక క్లోజ్ చేయాలి అని అనుకోండి, అక్కడ ఉన్న సడన్గా అప్పటికప్పుడు క్లోజ్ చేయమంటే అక్కడ ఉన్న వర్కర్స్ అందరూ ఇబ్బంది ఉంటుంది కదా, సడన్గా వాళ్ళు ఎక్కడికి వెళ్తారు. సో అలాంటప్పుడు మనకి 2 మంత్స్ ముందే అథారిటీ అనేది రావాలంట, అంటే కోర్టు ద్వారా కానీ ఈ ఫ్యాక్టరీ మూసేస్తున్నాం అని చెప్పి 2 నెలల ముందే మనకి నోటీస్ అనేది జారీ చేయడం జరుగుతుంది. ఓకేనండి, అర్థమైంది కదా. నోటీస్ అనేది జారీ చేయకుండా సడన్గా ఫ్యాక్టరీ క్లోజ్ చేస్తామంటే అక్కడ ఉన్న వర్కర్స్ అందరూ తిరగబడి ఉంటారు, వాటిని స్ట్రైక్ చేయగల వాళ్ళ యొక్క రూల్స్ ఉన్నాయన్నమాట. ఓకే నెక్స్ట్ వన్ చూద్దాము. ఈ 4 మనకి చాలా ఇంపార్టెంట్, ఒకవేళ అడుగుతారేమో అని చెప్పి ఇలాగ స్టార్స్ పెట్టి చెప్పడం జరిగింది. ఓకేనండి నెక్స్ట్ వన్ చూద్దాం.
ఓకేనండి. నెక్స్ట్ వన్ చూద్దాము, ఈ యొక్క ఫ్యాక్టరీస్ యాక్ట్ లో, మనకి ఫ్యాక్టరీస్ యాక్ట్ లో భాగంగా మనకి 3 ప్రొవిజన్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఆ 3 ప్రొవిజన్స్ అంటే ఏంటండి? ప్రొవిజన్ మీన్స్ నియమించడం, అంటే హెల్త్ ప్రొవిజన్, నెక్స్ట్ వన్ సేఫ్టీ ప్రొవిజన్, అండ్ థర్డ్ వన్ ఈస్ వెల్ఫేర్ ప్రొవిజన్. ప్రొవిజన్ అంటే మనకి నియమించడం, హెల్త్ ప్రొవిజన్ అంటే హెల్త్ని ప్రొటెక్ట్ చేయటము, అలాగే సేఫ్టీని కూడా ప్రొటెక్ట్ చేయటము, అలాగే వెల్ఫేర్ని కూడా ప్రొటెక్ట్ చేయటము అన్నమాట. ఫస్ట్ వన్ మనం హెల్త్ ప్రొవిజన్ చూద్దాము. హెల్త్ ప్రొవిజన్ అంటే అక్కడ పనిచేసే వర్కర్స్కి అక్కడ ఎలా ఉండాలంటండి, డైలీ స్వీపింగ్. డైలీ స్వీపింగ్ అంటే రోజు ఫ్లోర్ని క్లీన్ చేయటము, అలాగే రోజు ఊడ్చటము, చెమ్మటము, ఇవన్నీ కూడా మనకి డైలీ స్వీపింగ్లో ఉండాలన్నమాట. వాళ్ళ యొక్క హెల్త్ అనేది బాగుండాలి. వర్కర్స్ యొక్క హెల్త్ బాగుంటేనే ఫ్యాక్టరీస్ యాక్ట్లో మనకి వాళ్ళు వర్క్ అనేది ఎక్కువగా చేయగలుగుతారు. అలాగే వాళ్ళకి కొన్ని కొన్ని ప్రొవిజన్స్ ఉన్నాయండి, ఇవన్నీ కూడా చూద్దాము. మన క్లీనింగ్ ఫ్లోర్ వన్స్ ఇన్ ఏ వీక్, అంటే డైలీ ఏం చేయాలి, చిమ్మాలి, అదే డైలీ ఊడవాలి. అలాగే మనకి క్లీనింగ్ ఫ్లోర్, క్లీనింగ్ ఫ్లోర్ అంటే మనం క్లీన్ చేసుకోవడం, అంటే తడిబట్ట పెట్టుకుని క్లీన్ చేసుకోవటం అనేది వన్స్ ఇన్ ఏ వీక్. వన్స్ ఇన్ ఏ వీక్ అంటే వారానికి ఒకరోజు చేస్తే సరిపోతుంది. అలాగే వాల్స్ రీపెయింటింగ్, వాల్స్ అనేవి రీపెయింటింగ్ చేయించాలంట. 5 ఇయర్స్కి ఒకసారి, 5 సంవత్సరాలకు ఒకసారి వాల్స్ అనేవి మళ్ళీ పెయింట్ వేయించాలంట. నెక్స్ట్ వన్, 14.2 క్యూబ్ మీటర్స్ స్పేస్ ఫర్ ఎవ్రీ వర్కర్స్, అంటే 14.2% అంటే 2 ఉండాలంట ఒక వర్కర్కి ఇంకొక వర్కర్కి అనేది దూరం అనేది ఎంత ఉండాలండి, 14.2 ఉండాలంట. అంటే అలా ఉంటేనే మనకి ఒక వర్కర్కి ఇంకొక వర్కర్కి అనేది స్పేషియస్గా వాళ్ళ వర్క్ను వాళ్ళు చేసుకోవడానికి, వాళ్ళ ఫ్రీగా ఉండటానికి కూడా యూజ్ అవుతుంది. అంతేగాని ఒకళ్ళ దగ్గర దగ్గరే ఉంటేనంటే అక్కడ వర్కింగ్ అనేది సరిగ్గా జరగదంట. నెక్స్ట్ చూడండి, 250 వర్కర్స్ ఆర్ మోర్ దెన్ ద హాట్ వెదర్ ఆర్ కోల్డ్ వెదర్. వేడి ప్రదేశంలో కానీ చల్ల ప్రదేశంలో కానీ 250 మంది వర్కర్స్, లేదంటే అంతకంటే కొంచెం ఎక్కువ, అంటే 250 అంటే ఇంకొక ఎక్కువ, ఒక 10 మంది ఎక్కువ అవ్వచ్చు. సో అలాంటి వాళ్ళు 250 కంటే అంతకు మించి ఇంకా ఉండకూడదు అనమాట, ఎక్కడ కోల్డ్ వెదర్లో కానీ హాట్ వెదర్లో కానీ ఉండకూడదంట. నెక్స్ట్, డ్రింకింగ్ వాటర్ రిటర్న్ ఇన్ వర్కర్స్ లాంగ్వేజ్. ఎవరైతే పనిచేయడానికి వస్తారో వర్కర్స్, వాళ్ళకి మంచి నీళ్లు, తాగే నీళ్లు, మంచి నీళ్లు, అలాగే ఆ తాగునీరు అని చెప్పి కింద వాళ్ళ లాంగ్వేజ్లో, అంటే ఆంధ్రాలో ఉంటే తెలుగులో రాస్తాము, తమిళనాడులో ఉంటే తమిళ్లో రాస్తాము, ఇలా రాస్తాం కదా, వాళ్ళ యొక్క వర్కర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ లాంగ్వేజ్లోనే రాయాలంట, త్రాగునీరు అని చెప్పి కింద. ఓకే, నెక్స్ట్ వన్, వెంటిలేషన్స్ లైటింగ్. వెంటిలేషన్స్ లైటింగ్, అక్కడ వర్కర్స్ పనిచేసే వర్కర్స్ వాళ్ళ కార్మికులకి వెంటిలేషన్ అనేది, వెలుతురు అనేది ఎక్కువగా ఉండేటట్లుగా చూడాలి. చాలా చీకటిగా ఉన్నా వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది అన్నమాట. అలాగే లైటింగ్ కూడా ఎక్కువగా ఉండేటట్లుగా చూసుకోవాలంట పనిచేసే దగ్గర. నెక్స్ట్, ఆర్టిఫిషియల్ హ్యూమిడిఫికేషన్, అంటే హ్యూమిడిఫికేషన్ అంటే ఏంటండి, ఎక్కడైనా వేడి ప్రదేశం కానీ చల్ల ప్రదేశం కానీ ఉందని చెప్పుకున్నాం కదా, అలాంటి దగ్గర, వేడి ప్రదేశంగా ఉన్న దగ్గర ఉక్కపోత ఇలాంటి కరెంటు ఇవన్నీ ఉండటానికి కొంచెం ఆర్టిఫిషియల్గా ఏదన్నా ఫ్యాన్స్ కానివ్వండి, ఇలాంటివన్నీ వర్కర్స్కి వాళ్ళ యొక్క హెల్త్ ప్రకారం ప్రొవైడ్ చేయాలంట ఆ యొక్క కంపెనీలు, ఎవరైతే స్టేట్ గవర్నమెంట్ ఉన్నారో వాళ్ళు. నెక్స్ట్, టాయిలెట్స్ కూడా ఈ యొక్క ఫ్యాక్టరీ వర్కర్స్కి ఏం చేయాలండి, టాయిలెట్స్ని కూడా ప్రొవైడ్ చేయాలంట. సో ఇవేనండి హెల్త్ ప్రొవిజన్లో మనకి ఉన్న ఈ యొక్క అంశాలు. నెక్స్ట్ వన్ చూద్దాము, సేఫ్టీ చూద్దాం. నెక్స్ట్ వన్ చూద్దామండి, నెక్స్ట్ వన్ సేఫ్టీ ప్రొవిజన్లో మనకి ఫస్ట్ వన్ వచ్చేసరికి ఉమెన్స్ అండ్ యంగ్ పర్సన్స్ నాట్ అలౌడ్ టు క్లీనింగ్ మిషన్స్, అంటే ఉమెన్స్ ఆడవాళ్ళు కానీ అలాగే చిన్నపిల్లలు, యంగ్ అంటే యూత్ అంటారు కదా, యూత్ పీపుల్ కానీ మనకి నాట్ అలౌడ్ అనమాట. ఎందుకని, క్లీన్ మిషన్లు అక్కడ సేఫ్టీ అనేది ఉండదు కదా, కాబట్టి ఆడవాళ్ళని కానివ్వండి, అలాగే యూత్ ఎవరైతే ఉంటారో వాళ్ళని కానివ్వండి క్లీనింగ్ మిషన్స్ దగ్గరికి రానివ్వటం జరగదు అనమాట. నెక్స్ట్,
స్ట్రైకింగ్ గేర్ ఇన్ ఎవ్రీ రూమ్. స్ట్రైకింగ్ గేర్ అంటే మనకి ఎంతో అద్భుతమైన గేర్స్ అనేవి ప్రతి రూమ్ లో కూడా, ఎంప్లాయీ వర్కర్ ఎవరైతే ఉంటారో ప్రతి రూమ్ లో కూడా పెట్టడం అనేది జరగాలంట. నెక్స్ట్, ఉమెన్ అండ్ చిల్డ్రన్ కెనాట్ వర్క్ ఇన్ కాటన్ స్పిన్స్ ఆర్ కాటన్ ఓపెన్స్. అంటే స్పిన్నింగ్ మిల్స్ అలాంటి వాటి దగ్గర ఉమెన్స్, ఆడవాళ్ళు కానివ్వండి, చిన్నపిల్లలను కానివ్వండి, రానివ్వకూడదు. నెక్స్ట్, లిఫ్ట్ హోస్టెడ్ ఎగ్జామిన్డ్ వన్స్ ఇన్ 6 మంత్స్. లిఫ్ట్ ఏదైతే ఉందో మిగతావి అవన్నీ కూడా పరిశీలించాలంట 6 నెలలకు ఒకసారి. అంటే కరెక్ట్గా ఉందా, మిషన్స్ తీసుకెళ్ళడానికి లిఫ్ట్లు ఉంటాయి, అలాంటి లిఫ్ట్లు కరెక్ట్గా లేకపోతే ప్రమాదాలు జరుగుతాయి, కాబట్టి 6 నెలలకు ఒకసారి అలాంటివి పరిశీలించాలి. నెక్స్ట్ వన్, లిఫ్టింగ్ మిషన్స్ చైన్స్ రోప్స్ ఎగ్జామిన్డ్ 12 మంత్స్. మనం లిఫ్టింగ్ మిషన్స్ ఉంటాయి కదండి, అంటే జనరల్గా లిఫ్ట్లో తీసుకెళ్తూ ఉంటారు కదా ఫ్యాక్టరీలు, పెద్ద పెద్ద కంపెనీల్లో ఫ్యాక్టరీల్లో ఏం చేస్తారండి, ఒక మిషన్ని తీసుకెళ్ళడానికి అది ఒక రోప్ అనేది బాగుందా, లిఫ్ట్కి రోప్ ఉంటుంది కదా వెనక తాళ్ళ లాంటిది, అలాంటిది దాంట్లో ఉండే చైన్స్ కానివ్వండి ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేవా అని చెప్పి 12 నెలలకు ఒకసారి చెక్ చేయాలంట. నెక్స్ట్ వన్, ఎలక్ట్రిసిటీ లైట్స్ ఆఫ్ 24 వోల్ట్స్ నాట్ అలౌడ్ వితౌట్ సేఫ్టీ. 24 వోల్ట్స్ ఉన్న లైట్స్ ఉంటాయి కదా అలాంటివి, ఎలక్ట్రిసిటీ అలాంటి బల్బులు, 24 వోల్ట్స్ ఉన్న బల్బులు అనేవి ఆ ఫ్యాక్టరీలో సేఫ్టీ కాదు, అందువలన అలాంటివి నాట్ అలౌడ్ అనమాట. నెక్స్ట్, 1000 ఆర్ మోర్ వర్కర్స్ సేఫ్టీ ఆఫీసర్. 1000 మంది కార్మికులు పనిచేస్తున్న దగ్గర ఒక సేఫ్టీ ఆఫీసర్ అనేవాళ్ళు ఉండాలంట. అంటే ఏదైనా అనుకోని ప్రమాదం అయినా జరిగినప్పుడు ఆ యొక్క ఆఫీసర్ అనేది ఎప్పుడు ఎగ్జామిన్ చేస్తూ ఉంటాడు, కాబట్టి వాళ్ళ సేఫ్టీ కూడా బాగుంటుంది. నెక్స్ట్ వన్, ఫైర్ అండ్ ఎక్సర్సైజ్ వెయిట్ ఫెన్సింగ్ ఎక్సెట్రా. ఫైర్ అనేది పెట్టి ఉండాలన్నమాట, ఎందుకంటే అనుకోకుండా ఏదైనా అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు మనకి ఫైర్ది జస్ట్ మనం గ్యాస్ ఇలా చేయంగానే మనకి థియేటర్స్లో కానివ్వండి ఎక్కడైనా సరే అలాంటివి ఫైర్ ఒక పక్కన ఇలాగ రెడ్ కలర్లో చిన్న చిన్న గ్యాస్ టైప్లో ఉంటాయి కదా అలాంటివి అనేవి ఎక్కువగా ఇలాంటి వాటి దగ్గర సేఫ్టీ కోసం ఏం చేయాలి ఫ్యాక్టరీలో ఉంచుకోవాలంట. అలాగే ఫెన్సింగ్ కూడా వేసుకోవాలంటే, ఫెన్సింగ్ అంటే ఎటువంటి బయటకు వెళ్లకుండా బయట మనకి పెద్ద పెద్ద ఫ్యాక్టరీల దగ్గర ఏం చేస్తారండి బయట ఫెన్సింగ్ అనేది వేసేస్తారు, అలా వేయటం వల్ల కంచు బయట వాళ్ళు లోపలికి వెళ్ళటం కానీ అనుకోని ఏమి జరగకుండా ఉంటాయి అన్నమాట. ఓకే, ఇవన్నీ సేఫ్టీ ప్రొవిజన్స్లోని పార్ట్స్. నెక్స్ట్ వన్, వెల్ఫేర్ ప్రొవిజన్ చూద్దాం. ఓకేనండి, నెక్స్ట్ వన్ చూద్దాము. నెక్స్ట్ వన్ వెల్ఫేర్ ప్రొవిజన్ అన్నమాట. వెల్ఫేర్ ప్రొవిజన్ లో మనకి చూస్తే ఫస్ట్ వన్ ఏంటి, 150 వర్కర్స్ దగ్గర 1 ఫస్ట్ ఎయిడ్ బాక్స్ అనేది ఉండాలన్నమాట. అంటే 150 వర్కర్స్ అంటే ఎంతమంది, 150 మంది వర్కర్స్ ఉన్న దగ్గర ఏముండాలండి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ అనేది ఉండాలంట కంపల్సరీ. ఎందుకంటే గబుక్కును అనుకోని ప్రమాదం ఏదన్నా జరిగినప్పుడు ఫస్ట్ ఎయిడ్ చేయడానికి, ప్రాథమిక చికిత్స చేయడానికి అక్కడ బాక్స్ అంటే డెటాలు, కాటను ఇవన్నీ కూడా దానికి ఏమేమి కావాలో మొత్తం, ఒకవేళ బ్లడ్ ఏమన్నా క్లాట్ బ్లడ్ ఏమి ఎక్కువ క్లాట్ అవ్వకుండా అక్కడ క్లాత్ అనేది పెట్టేసి కడతాం కదా అలాంటివి ఫస్ట్ ఎయిడ్ బాక్సులు అనేవి ఉండాలన్నమాట. నెక్స్ట్, ప్రథమ చికిత్స చేయటానికి. ఓకే, నెక్స్ట్ వన్, 500 ఆర్ మోర్ వర్కర్స్ అంటే 500 మంది, అంతకంటే ఎక్కువ మంది ఉన్న దగ్గర అంబులెన్స్ అలాగే రూమ్ ఫెసిలిటీ కూడా ఉండాలన్నమాట. అంటే అంబులెన్స్ అంటే ఎక్కువగా గబుక్కున ఏమైనా అయినప్పుడు తీసుకెళ్ళడానికి హాస్పిటల్కి. నెక్స్ట్ వన్, 250 ఆర్ మోర్ వర్కర్స్, 250 మంది, అంతకంటే ఎక్కువ మంది ఉన్న చాట ఏం చేయాలండి, క్యాంటీన్ ఫెసిలిటీస్ అనేవి ఉండాలన్నమాట. నెక్స్ట్ వన్, 150 ఆర్ మోర్ వర్కర్స్, 150 మంది పైగా ఉన్న వర్కర్స్, 150 మంది అంతకంటే పైగా ఉన్న వర్కర్స్కి రూమ్, అలాగే రెస్ట్ రూమ్, అలాగే లంచ్ రూమ్స్. రెస్ట్ రూమ్ మీన్స్ టాయిలెట్స్, లంచ్ రూమ్ అంటే లంచ్ చేయడానికి రూమ్స్ కూడా ఫెసిలిటీస్ ఉండాలి. నెక్స్ట్ వన్, 30 ఉమెన్స్ ప్లస్ రూమ్స్ ఆర్ క్లచెస్. రెండు చైల్డ్ అప్ టు 6 ఇయర్స్, అంటే ఉమెన్ ఎంప్లాయీస్ ఉన్న వాళ్ళకి 30 మంది ఉన్న వాళ్ళ దగ్గర ప్రతి ఒక్కళ్ళకి ఒక 30 మంది లేడీస్ ఎవరైతే ఉంటారో ఉమెన్ ఎంప్లాయీస్ వాళ్ళకి రూము, అలాగే అక్కడ ఉన్న చిన్నపిల్లల్ని అంటే వాళ్ళ పిల్లలు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళని చూసుకోవడానికి ఒక ట్రైనీడ్ ఉమెన్ ఉండాలంట. అంటే వీళ్ళు వర్క్ చేస్తున్నప్పుడు వాళ్ళ పిల్లలు, చిన్న చిన్న పిల్లలు ఉంటే వాళ్ళని చూసుకోవడానికి. నెక్స్ట్ వన్, 500 ఆర్ మోర్ వర్కర్స్, 500 మంది అంతకంటే ఎక్కువ మంది ఉన్న వాళ్ళ దగ్గర
వెల్ఫేర్ ఆఫీసర్ అని అక్కడ ఉండాలి. ఇందాక మనం సేఫ్టీ ఆఫీసర్, 1000 మంది దగ్గర సేఫ్టీ ఆఫీసర్ ఉంటే ఇక్కడ 500 మంది, అంతకంటే ఎక్కువ మంది ఉన్న దగ్గర వెల్ఫేర్ ఆఫీసర్ అని అక్కడ ఉండాలి. నెక్స్ట్ వన్ వర్కింగ్ ఫెసిలిటీస్. వర్కింగ్ ఫెసిలిటీస్ అంటే పనిచేయడానికి కావాల్సినటువంటి సదుపాయాలన్నీ కూడా కలగజేయాలి. ఓకేనండి, నెక్స్ట్ వన్ చూద్దాం. ఓకేనండి, నెక్స్ట్ వన్ చూద్దాము. నెక్స్ట్ వన్ వచ్చేసరికి వర్కింగ్ అవర్స్ అనమాట, అంటే పనిచేసే యొక్క దినాలు, పనిచేసే గంటలు. అడల్ట్స్కి అయితే ఇందాక చెప్పుకున్నాం కదా, అడల్ట్స్, ఉమెన్స్, చిల్డ్రన్స్ అంటే ఏజ్, అడల్ట్స్కి అయితే 48 అవర్స్ వర్క్ చేయాలి. అలాగే ఫస్ట్ హాలిడే అనేది ఇవ్వాలి. అలాగే ఫస్ట్ డే ఆఫ్, దట్ ఈజ్ సండే అనుకోండి, ఫస్ట్ హాలిడే ఇవ్వాలి. 48 అవర్స్ వాళ్ళకి వర్కింగ్ టైం అనేది ఉంటుంది. సో ఫస్ట్ డే హాలిడే అయినా సరే అది కూడా ఇంక్లూడ్ అవుతుంది అనమాట. అలాగే వర్కర్స్ నాట్ అలౌడ్ టు వర్క్ మోర్ దెన్ 9 అవర్స్. 9 గంటల తర్వాత 9 గంటల వరకు పనిచేయాలి. 9 గంటల తర్వాత ఎవరైనా పనిచేయాలి అని అనుకుంటే వాళ్ళు ఓవర్ టైం చేయటం అవుతుంది. సో దానికి డబుల్ రెమ్యునరేషన్ అనేది వర్కర్స్కి ఇవ్వాలన్నమాట. ఓకే, రెస్ట్ ఆఫ్ హాఫ్ అవర్ ఆఫ్టర్ 5 అవర్స్, అంటే 5 గంటల తర్వాత, అంటే ఎప్పుడు 9 గంటలు తర్వాత వాళ్ళ పని ముగించుకుని ఓవర్ టైం చేస్తున్నారు కదండి, అలాంటప్పుడు 5 గంటలు పనిచేసిన తర్వాత ఒక అరగంట బ్రేక్ ఇవ్వాలంట. అంటే వాళ్ళు రిలాక్సేషన్ అవడానికి వాళ్ళకి కొంచెం బ్రేక్ కావాలంట, ఎప్పుడు ఓవర్ టైం చేసేటప్పుడు. అదే కనుక మామూలు టైమ్స్లో అయితే మధ్యాహ్నం లంచ్ అవర్తో పాటు ఒక అవరు ఉంటుంది అనమాట, ఒక హాఫ్ అన్ అవర్. ఓకే, నెక్స్ట్ వన్ ఉమెన్స్. ఉమెన్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో ఆ ఉమెన్ ఎంప్లాయీస్కి పొద్దున్న 6 గంటల దగ్గర నుంచి 6 AM to 7 PM సాయంత్రం 7 గంటల వరకు వాళ్ళకి పనిచేసే డ్యూటీలు ఉంటాయి అనమాట. వాళ్ళ యొక్క రిలాక్సేషన్ అనేది అప్ టు 5 AM to 10 PM. వాళ్ళు గనక 7 PM దాటిన తర్వాత పనిచేస్తే గనక దానికి డబుల్ రేటు, అంటే ఓవర్ టైం అంటాం కదా, దానికి డబుల్ రేట్ ఇవ్వాలి. వీళ్ళకి ఎలా ఉంటుందో, ఇవి ఉమెన్స్ కూడా అంటే ఆడవాళ్ళకు కూడా అలాగే ఉంటుంది. సో వాళ్ళకి ఏం చేయాలంటండి, 5 AM to 10 PM వరకు వాళ్ళకి రిలాక్సేషన్ టైం అనేది ఇవ్వాలి. వీళ్ళకి 5 అవర్స్కి అరగంట ఇస్తే 5 అవర్స్ తర్వాత వీళ్ళకంట 5 AM to 10 PM అంటే 6 అవర్స్ లోపు, అంటే 6 అవర్స్ వరకు పనిచేసుకున్న తర్వాత వాళ్ళకి కొంచెం బ్రేక్ అనేది ఇవ్వాలన్నమాట. ఎనీ చేంజెస్ ఇన్ షిఫ్ట్ ఆఫ్టర్ వీక్లీ హాలిడేస్, షిఫ్ట్లో కనుక ఇలాంటి షిఫ్ట్లో కనుక ఏమైనా తేడాలు వస్తాయి, అంటే పగల డ్యూటీ కానివ్వండి, సాయంత్రం డ్యూటీలు కానివ్వండి, మధ్యరాత్రి డ్యూటీలు ఉంటాయి కదా, అలాంటి డ్యూటీలు ఏమైనా మారినప్పుడు, ఏమైనా చేంజెస్ వచ్చినప్పుడు వీక్లీ హాలిడేస్ అనేది ఇవ్వాలంట. వారాంతర సెలవులు అంటాం కదా, ఒక రోజు కానివ్వండి, 2 రోజులు కానివ్వండి. సో అలాంటి సెలవులు ఇవ్వాలన్నమాట. నెక్స్ట్ చిల్డ్రన్. చిల్డ్రన్ అంటే ఎవరండి, చిల్డ్రన్ మీన్స్ వీళ్ళు 15 సంవత్సరాలు, అంటే 18 కంప్లీట్ అవ్వన వాళ్ళు అని చెప్పుకున్నాం కదా ఇందాక. ఓన్లీ 4.5 అవర్స్ ఏ డే, ఒక రోజులో 4 గంటలన్నర, అంటే 4 గంటలు పనిచేస్తే సరిపోతుంది అనమాట. ఫీమేల్ చైల్డ్, ఆడవాళ్ళు, చిన్నపిల్లలు, చిన్నపిల్లలు ఆడవాళ్ళు 8 గంటల నుంచి, అంటే పొద్దున్న 8 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు పనిచేస్తే ఎలా వర్కింగ్ టైం అనేది, మధ్యలో బ్రేక్ ఉంటుంది రిలాక్సేషన్ చేసుకోవటానికి. సో ఇలా వాళ్ళ యొక్క వర్కింగ్ టైం అనేది ఉంటుంది. సో ఇంకొకటి ఏంటంటే, మనకి ఏదైనా ఫ్యాక్టరీ అది గవర్నమెంట్ తరఫున అయి ఉండాలి, అలాగే సర్టిఫికేషన్ అనేది కూడా జారీ చేసి ఉండాలి గవర్నమెంట్ తరఫున, అంటే ఇది ప్రభుత్వందే, అంటే ఏదైనా ప్రమాదం వాటిల్లినప్పుడు ఆ ప్రభుత్వానిదే వాళ్ళే చూసుకోవాలన్నమాట. ఓకేనండి, అర్థమైంది కదా, ఇదే ఫ్యాక్టరీస్ యాక్ట్ Part 1, Part 2 మొత్తం కలిపి మొత్తం ఇదేనండి మనకి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండి, ఎక్కడైనా సరే డౌట్స్ ఉంటే నేను రిప్లై ఇస్తాను. ఓకే, ఇంకొకటి జేఏఓ క్లాసెస్ కూడా అడుగుతున్నారండి. సో మనకి దానికి ఇంకా టైం ఉందండి, ఫస్ట్ మనకి జేపీఓ మే ఎగ్జామ్స్ వచ్చేస్తున్నాయి కాబట్టి నెక్స్ట్ మంత్. సో అందువల్ల జేపీఓ క్లాసెస్ అయిన వెంటనే, ఈ ఎగ్జామ్ అయిన వెంటనే జేఏఓ క్లాసెస్ కూడా స్టార్ట్ చేద్దాము. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్.